Subscribe and hit the bell icon for more notifications. An Academy is providing daily T20 free practice tests for both the TS and APM set. It has started on November 2nd. Week 1 contains biology, zoology, physics, chemistry, mathematics. In, in week 1, there will be 5 quizzes. In week 2, there will be 5 quizzes. And in week two, quiz will be on botany, zoology, physics, chemistry, and mathematics. And uh, week four quiz uh, started on November 23rd, and it will end on 29th of November. There will be four quizzes. So the quiz will be on botany, zoology, physics, and chemistry. Don't forget to enroll for an academy and make sure you. Give this free practice test so that you can analyze your performance and uh, work on its improvement. And there are also upcoming sessions, links are going to be in the description below. Don't forget to check it out. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్వేట్ స్టడీ మనకి ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అవ్వబోతోంది నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్స్లో ఏమున్నాయి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఈరోజు మనం చూద్దాము వచ్చేసి మన అడ్మిషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ పేజ్ మీరు ఈ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా కంబైండ్ యూజీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ పేజ్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ పేజ్ ఈ కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు ఆచార్య రంగ యూనివర్సిటీ వాళ్ళు ఎవరెవరికి అంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు బైపీసీ స్ట్రీమ్ వచ్చేసి యూజీ కోర్సెస్ కోసం అదే మనకి ఎంపీసీ స్ట్రీమ్ అయితే ఫార్మర్స్ కోటాలో అడ్మిషన్ అనేది ఇస్తారు ఇక్కడ ఫామ్ ఏ ఫామ్ బి ఉంది ఫామ్ ఏ ఏంటంటే ఏపీఎంసెట్ వాళ్ళకి ఎవరైతే బైపీసీ స్ట్రీంలో ఏపీ ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి యూజీ కోర్సెస్లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బీటెక్ బీవీఎస్సి బిఎఫ్ఎస్సి బీఎస్సి ఆనర్స్ హార్టికల్చర్ ఈ అవైలబుల్ ఈ కోర్సెస్ ఈ యూజీ కోర్సెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి అదే ఫామ్ బి వాళ్ళకేమో ఎంపీసీ స్ట్రీమ్ ఎవరైతే ఎంపీసీ ఫార్మర్ కోటాలో అప్లై చే చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసము వీళ్ళకి ఏంటంటే బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీటెక్ డైరీ టెక్నాలజీలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ ఈ ఏ కోర్సుల్లో అయినా మీరు రిజిస్టర్ చేసుకోవాలి అప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అప్లికేషన్స్ తీసుకోవాలి అనే అనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు వెంటనే మీ డాక్యుమెంట్స్ ఈ ఒఫీషియల్ వెబ్సైట్లో అప్లై చే సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ కోసం ట్వంటీ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వరకే యాక్సెప్ట్ చేస్తారు సో డేట్స్ మధ్యలోనే మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి మీరు రిజిస్టర్ చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అదొకసారి మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది ఇది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతారు ఇవన్నీ కూడా మీరు నీట్గా చదువుకోవాలి సో ఇదంతా ఏంటంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ కో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు బీటెక్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో ట్వెల్వ్ కోర్సెస్ ట్వెల్వ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అదే శ్రీ వెంకటేశ్వర వెటర్నిటీ యూనివర్సిటీలో తిరుపతిలో మనకి బీటెక్కి డైరీ టెక్నాలజీలో ఫోర్టీన్ సీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఈ న్యూస్ బులెటిన్ ఏంటంటే మీరు అన్నీ కూడా క్లియర్గా చదువుకుంటే మీకు బాగుంటుంది అండ్ ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉంది బ్యాక్వర్డ్ క్లాసెస్కి ట్వంటీ నైన్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఉంటుంది ఏ కేటగిరీ వాళ్ళకి ఏడు శాతం సెవెన్ పర్సెంట్ బీసీబీ వాళ్ళకి పది శాతం బీసీసీ వాళ్ళకి వన్ పర్సెంట్ బీసీడి వాళ్ళకి सैव पर्सेंट बीसीई वाली की फोर पर्सेंट एसि वाल की फिफ्टीन पर्सेंट एस वाल की सिर्स अंडबल्यूएस uh, वेरे एकनामिकल वीकर् सैशन स्टूडेंट एवर की टेन पर्सेंट अंड रिजर्वेशन ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఉంది ఈ న్యూస్ బుల్లెటిన్ ఏంటంటే మీరు క్లియర్గా చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఫీజ్ అనేది ఇక్కడ ఇచ్చారు బీటెక్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి ట్యూషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంటుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా బీటెక్కి అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో టోటల్గా థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఫీజు బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలా మీరు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు అండ్ మీరు ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు ఫస్ట్ ఏంటంటే మీరు పాస్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి హాల్ టికెట్ ఆఫ్ ఏపీఎంసెట్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళాలి ర్యాంక్ కార్డ్ కోడ్ తీసుకెళ్ళాలి ఎస్ఎస్సి సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి ఒకవేళ మీ గనక ఏదైనా రిజర్వేషన్ ఉందంటే బానిఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి ఒకవేళ అవసరమైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అండ్ అదే ఒకవేళ క్యాండిడేట్స్ కనుక ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ అయితే వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ అనేది ట్వంటీ ఫస్ట్ని రిలీజ్ అయింది ట్వంటీ ఫస్ట్ని రిలీజ్ అయింది అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు పది రోజులు యాక్సెప్ట్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోకి లైక్ చేయండి చేసిన వెంటనే షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్